ఆశ్రయిస్తున్నందు మిక్కిలి ప్రిల్లగు దివ్యవాణి ప్రాక్షకులారా తపస్కాలంలో ఈ వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గుండె మీద మాత్రమే కాదు గుండె గుడిలో సైతం సిలువ ఉండాలి నేడు కూడా మనము యోర్దాను నది ప్రాంతంలో నెబో పర్వతంపై చూసినట్లయితే ఒక పెద్ద కంచు సర్పము పెద్ద స్తంభం మీద ప్రతిష్ ప్రతిష్ఠితమై ఉంటుంది మోషే ఎడారిలో కంచు సర్పాన్ని ఎత్తారు తను చూసినటువంటి వారందరూ తిరిగి జీవాన్ని పొందారు అనే రక్షణ చరిత్ర ఘట్టాన్ని స్మరించడానికి ఇది మనకి ఆదర్శంగా ఉంది ఎడారిలో ఎత్తబడినటువంటి కంచు సర్పము శిలువు మీద ఎత్తబడిన యేసు మనల్ని రక్షించుటకై తన ప్రాణార్పణను చేశారు అనేదానికి ప్రీఫిగర్గా ముందుగా పాత నిబంధనలో సూచించబడింది ఆయన మరణించి మనకు జీవాన్ని ప్రసాదించారు ప్రభువు అంటున్నారు నేను మంచి కాపరిని నా తండ్రి నన్ను ఎరుగును నా తండ్రిని నేను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును నా గొర్రెలను నేను ఎరుగుదును నేను నా గొర్రెల కొరకు ప్రాణాన్ని ఇస్తాను నా ప్రాణాన్ని దారిపోస్తాను అని ప్రభు తెలియజేశారు వివాహాన స్వార్థ పదవ అధ్యాయము పదిహేను వచనము పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను భూమి నుంచి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా వద్దకు ఆకర్షిస్తాను అని ప్రభువు తన మరణము ద్వారా మళ్ళందరినీ శిలువ ద్వారా శిలువ మరణం ద్వారా రక్షిస్తాను అని చెప్తూ శిలువ ప్రాశస్త్యాన్ని గొప్పతనాన్ని తెలియజేశారు వ్యవహాన స్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం అందుకే పునీత ఫ్రాన్సిస్ వారు అంటారు ఓ శిలువ నేడు ఈ దేవాలయంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా మేము ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం ఎందుకనగా మీ పవిత్ర శిలువ చేత ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందారు అని శిలువనాథుడైన యేసు ప్రభుని పుని తస్ఫరా ఫ్రాన్సిస్ వారు ఆరాధిస్తూ శిలువ గొప్పతనాన్ని చెప్పారు శిలువ అనేది మానవ రక్షణలో నిరీక్షణకు నమ్మికకు గొప్ప చిహ్నంగా ఉన్నది ద క్రూసిఫిక్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ సైన్ ఆఫ్ హోప్ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ సందర్భంగా దేవుని ప్రేమ దేవుని విశ్వసనీయతను దేవుని రక్షణను పాపాన్ని పాప భీతిని దైవ భయాన్ని ఈ లోకం మర్చిపోతూ ఉన్నది రా నన్ను వెంబడించు నీకు కావలసినటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాను నీది ఏం కావాలన్నా దాన్ని ఇస్తానంటే ప్రపంచం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది కనుక ప్రియులారా మనం ఒక విషయం మర్చిపోకూడదు మన ఆనందానికి సంతోషానికి మూలం ఆధారం మన శిలువ నాదుడైన యేసు ప్రభువే యేసు క్రీస్తే అని మర్చిపోకూడదు ఆయన తన శ్రమలు శిలువు మరణం ద్వారా తన ఉత్థానం ద్వారా మనకు రక్షణను విమోచనను ప్రసాదించారు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు నేటి మానవునికి సిలువుతో మాట్లాడడానికి ప్రభువుతో మాట్లాడడానికి సిలువులో వేలాడుతున్నటువంటి ప్రభువుతో మాట్లాడడానికి సమయం లేదు క్రీస్తు మనుష్యావతార పరమరహస్యాన్ని అర్థం చేసుకోవడానికి పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనిషికి సమయం లేదు క్రీస్తుని శ్రమలు శిలువ మరణం ఉత్నం గురించి ధ్యానం చేయడానికి మనిషికి సమయం లేదు ఇవన్నీ కూడా మానవాళి రక్షణకే అనేటువంటి అంశాన్ని గ్రహించడానికి మనిషికి సమయం లేదు తన శిలువ శ్రమలు మరణం ఉత్నం ద్వారా మనుషులకు నిత్య జీవాన్ని ప్రసాదించటానికే ప్రభు మాత గర్భాన మనిషిగా పుట్టారు ఆయన సిలువలో ఎత్తబడితే కానీ ప్రపంచంలో ఎవరికి రక్షణ ప్రసాదించబడలేదు యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క వచ్చినారు ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయ గీతాన్ని ఒక గీతాన్ని మనం పరిశీలిస్తే వెక్సిల్ల రేజిస్ అనే ఒక గీతాన్ని మనం పరిశీలిస్తే ఆవే క్రక్స్ స్పెస్ యూనికా హెయిల్ ద క్రాస్ అవర్ ఓన్లీ హోప్ నమస్కరింపదగిన గౌరవింపదగిన ఓ సిలువ మాకున్నటువంటి ఒకే ఒక్క నిరీక్షణ నీవు అని దీని అర్థం తెలుగులో కనుక విశ్వాసపాత్రంగా మన అనుదిన శిలువలను మనం మోయటం ద్వారా మన రక్షణను నిత్య జీవాన్ని మనం స్వంతం చేసుకుంటాం ఇచ్చినటువంటి ఆ రక్షణను మనము స్వంతం చేసుకుంటాం నిరీక్షణ గల సిలువ జీవి శిలువ జీవితం ప్రతి క్రైస్తవునికి అందుకే అవసరం పునీత రెండవ జాన్ పాలు పాపు గారు అంటారు సులువ క్రైస్తవ జీవితానికి గల గొప్ప చిహ్నం కనుక ప్రతిదినము సులువు గుర్తుతో మనం ప్రారంభించాలి సులువు గుర్తో ముగించుకోవాలి లేవగానే స్కూల్కి వెళ్ళడం కానీ పనికి వెళ్ళడం కానీ ఏ పని చేయడం కానీ ఆహారాన్ని భుజించడం కానీ దేవాలయానికి వెళ్ళడం కానీ దివ్య పాల్గొనడం కానీ భోజనం చేసే ముందు భోజనం చేసే తర్వాత నిద్రించటానికి ముందు నిద్రలేచిన తర్వాత పని ప్రారంభించే ముందు పని అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి నిమిషాన్ని మనం దేవునితో ప్రారంభించాలి దానికి గుర్తుగా మనం స్లేవ్ గుర్తు వేసుకొని త్రేత్వైక దేవుని నామస్మరణ చేసుకొని మనము సిరువు యొక్క గొప్పతనాన్ని గ్రహించాలి పాపుగారు మొదలు మేత్రాన్లు గురువులు కనిస్త్రీలు సకల విశ్వాసులు చివరకు చంటిబిడ్డలు ఇలాగ ప్రతి క్రైస్తవుడు సిలువులు మెడలో ధరిస్తారు సిలువు గుర్తు వేసుకుంటారు ముఖ్యంగా కథోలిక్లు మన విశ్వాస సంక్షిప్త సారాంశమే సిలువ అందుకే దర్శిశ్వర ఫ్రాన్సిస్ వారు సిలువ యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ సిలువ నా పుస్తకం క్రాస్ ఈజ్ మై బుక్ అన్నారు ఈ పుస్తకం నుంచి నేను అనేక వరాలను గ్రహించాను సప్ సర్వశక్తులను నేను గ్రహించాను నా కష్టాల్లో నాకు కావలసినటువంటి శక్తిని నేను ఈ శిలువు నుంచి గ్రహిస్తున్నాను స్వర్గపు ద్వారాలను తెరిచేదానికి ఒకే ఒక తాళం చెవి శిలువ అని ఆయన తెలియచేశారు ప్రిలా రోజ్ ఆఫ్ లీమా పునీతురాలు స్వర్గానికి వెళ్ళేటప్పుడు మనిషికి ఇవ్వబడినటువంటి ఒకే ఒక నిచ్చెన సిలువ శిలువ తప్ప మరో నిత్యను మనకి ఇవ్వబడలేదు అని తెలియచేశారు ప్రిలా స్వర్గానికి వెళ్ళి జీవవంతుడైన దేవునితో మాట్లాడాలంటే యేసు ప్రభుని చేయి పట్టుకొని శిలువు మార్గంలో మనం నడవాలి ఇతరులకు శిలువ సిలువలో క్రీస్తు మరణం ఒక వాటముగా కనిపిస్తుంది కానీ క్రైస్తవులకు సిలువ మరణం శిలువ ఉత్నము మనకు నిత్య ఇచ్చేటువంటి మార్గం మన రక్షణకు మూలం మన జీవిత ప్రయాణంలో శిలువ తప్పనిసరి అయిన ఒక ఊతకర్రగా ఉన్నది ఈ శిలువ మనిషిని దేవుణ్ణి కలుపుతూ ఉన్నది కలిపినటువంటి మహాసాధనంగా ఉన్నది స్వర్గాన్ని భూమిని కలిపినటువంటి మహా సాధనంగా ఉన్నది మనిషిని భూలోకం నుంచి నరకపు లోయను దాటి స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి ఈ శిలువ మార్గము ఒక వంతెనగా ఉన్నది ఒక మెట్లదారిగా ఉన్నది ఈ శిలువ మార్గంలో ఏసు నడిచి వెళ్ళారు ఆయన తర్వాత ఆయన అనుసరిస్తూ మనం కూడా ఈ శిలువు మార్గంలో ప్రయాణం చేయాలి అందుకే పౌలు గారు అంటారు గ్రీకులకు యూదులకు కొందరికి ఈ అనేది శిలువు మరణం అనేది ఒక ఓటమిలా కనిపిస్తూ ఉన్నది కానీ శిలువనే విజయ చిహ్నంగా యేసుప్రభు మార్చారు తన మరణం ద్వారా ఉత్నం ద్వారా సిలువను ఒక విజయ సాధనంగా యేసుప్రభు తయారు చేశారు అని పౌలు గారు రాసినటువంటి వ్రాసినటువంటి మొదట్లేక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో తెలియజేశారు పిల్లలు శిలువ సందేశము ఒక పరమార్థం జీవిత పరమార్థం అదేమిటంటే యథార్థ పరిశీలన చేస్తే శిలువనందు క్రీస్తు ప్రభువు శిలువను ఒక బాధామయ చిహ్నముగా విడిచిపెట్టలేదు శిలువను ఒక గొప్ప ప్రేమకు తార్కాణంగా ఇచ్చారు ఆయన ప్రేమ అగాపే ప్రేమకు మహోన్నత ప్రేమకు శిలువ చిహ్నంగా ఉన్నది నేడు శిలువ ఏమాత్రం అపకీర్తి కానీ అపనంద కానీ కాదు ఇదొక విజయ చిహ్నం మహోన్నత విజయం దేవుని శక్తి విజ్ఞానమై ఉన్నది ఈ శిలువ పిల్లలు మనకి చూస్తే శిలువలో యేసు తనకు ఉన్నటువంటి ప్రేమకు ఉన్నటువంటి శక్తిని ప్రదర్శించారు మానవ రక్షణ ప్రణాళికలో దేవుని విజ్ఞానమే శిలువ ప్రభు రెండు చేతులకు రెండు కాళ్ళకు హృదయం గాయమైనప్పుడు ఆయన శిలువలో మరణిస్తూ ఈ విధంగా అంటున్నారు నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించాను అన్న చేతులను చాచి ఆయన విశ్వా విశ్వాంబరాలను కౌగులించుకొని ఆయన మరణిస్తూ ఉన్నారు ఆ విధంగా తన ప్రేమను చాటుతూ ఉన్నారు ఈ విధంగా శిలువ అనేది దేవుని వినయం దేవుని అనుకువ దేవుని వినమ్రతకు గొప్ప చిహ్నంగా ఉన్నది నిజమైన ప్రేమ అంటే ఇతర వారి ఇతరుల క్షేమాన్ని కోరుకోవటం ఎదుటి వారి కోసం త్యాగానికి సిద్ధం కావటం దేవుడు మన కోసం స్వర్గం నుంచి దిగి రావటమే కాకుండా మనిషిగా జన్మించారు అంతేకాకుండా తను తాను మానవ జాతికి అంకితం చేసుకున్నారు వారిని విముక్తి చేయడమే కాకుండా ఎవరినైతే తాను విముక్తి చేయదలుచుకున్నారో వారి చేత బాధింపబడటానికి వారి చేత నిందలు అనుభవించడానికి వారి చేత దుర్భాషలు పడటానికి చివరి వారి చేత చంపబడటానికి ఆయన సమ్మతించారు ఆ విధంగా తన మరణం ద్వారా వారందరినీ ఆయన రక్షించారు ఫిలిపీలకు రాసిన లేక పాలుగారు రాసిన లేక రెండవ అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచ్చ్రాలు తన ప్రేమ కారణంగా మన కోసమే యేసు సమస్త అవమానములను భరించను సమస్త బాధలను ఆయన సహించను సమస్త అన్యాయమును ఆయన సహించను హేబ్రీకారుడు రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ఎందుకు మనిషికి అవసరం అనేది అంశాన్ని మనం ధ్యానం చేస్తే మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారి ప్రకారము సిలువ రెండు ప్రధానమైనటువంటి కార్యాలను చేస్తుంది పాపానికి చెడుకు ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తిని తీసివేస్తుంది నెగిటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈవిల్ అండ్ బ్యాడ్ అనే దాన్ని పూర్తిగా తీసివేస్తుంది దేవుని రక్షణను దేవుని కా కారుణ్యాన్ని దేవుని ప్రేమను మనిషికి ప్రసాదిస్తుంది శిలువ దేవుడు ఏసుక్రీస్తుని శిలువలో పైకెత్తినప్పుడు అందువల్ల ఏమైంది అది దేవుని ఓటమి కాదు దేవుని విజయముగా మారుతూ ఉన్నది దేవుని విజయానికి గొప్ప చిహ్నముగా శిలువ మారుతూ ఉన్నది శిలువలో వేలాడుతున్నటువంటి యేసుప్రభను చూసి తండ్రి దేవుడు సకల మానవాళిని తన అనంత ప్రేమలో కౌగులించుకుంటున్నారు ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు సమస్త ప్రపంచాన్ని కౌగులించుకుంటున్నారు ఆయన అలా కౌగులించుకొని తండ్రి దేవుడు తన కారుణ్యాన్ని ఈ శిలువ విజయం ద్వారా అందరికీ అందజేస్తూ ఉన్నారు ఆ విధంగా క్రీస్తుని శిలువ ద్వారా పాపం ఓడించబడింది మరణం ఓడించబడింది మనిషికి జీవం ఇవ్వబడింది మానవాళికి నిరీక్షణ అనేది పునరుద్ధరించబడింది ప్రియులారా మనం శిలువను కౌగులించుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఏసుప్రభు ఏమంటున్నాడు నన్ను అనుసరిపో కోరువాడు తనను తాను పరిద్యించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరించాలి ఇది యేసుప్రభుని ఆజ్ఞ కమాండ్మెంట్ ఆర్డర్ మత్స్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చు మనము యేసుని కలువరి మార్గంలో ఆయన అనుసరించాలి సిలువు మార్గంలో ఆయన నడవాలి అందుకే లీమాపురి రోజమ్మ గారు పునీతరాలు అంటున్నారు సిలువ అనే ఒక నిచ్చెన తప్ప స్వర్గానికి మరో నిచ్చెన లేదు ఏసుని శిష్యరికం చేయాలంటే శిలువను కౌగులించుకోవటం తప్పనిసరి అంటున్నారు మరి మీరు ఇలా కౌగులించుకోవటం అంటే ఏమిటి శిలువను కౌగులించుకోవటం పాపాన్ని తేజించటం విశ్వాసపాత్రంగా దేవుని వైపు మరలి దేవుని నుంచి క్షమాపణ పొందటం గతంలో చేసిన పాపాల కొరకు పశ్చాత్తాప పడటం ఏసుని త్యాగపూరిత ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమ బాటకు అంకితం కావటం కదా క్రీస్తు ప్రేమను ఆలింగనం చేసుకొని శిలువ మార్గాన్ని అనుసరించటం ఇది శిలువను కౌగులించుకున్న అంటే భావం యేసు ప్రభుని అనంత ప్రేమను మాదిరిగా తీసుకొని మన శిలువు మార్గంలో నడవాలి ప్రభు ఏమంటున్నారు నేను మేము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నారు వ్యూహాను స్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించండి అనగా నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉండటం సెల్ఫ్లెస్ సెల్ఫ్ గివింగ్ లవ్ యేసు ప్రభువు మన శిలువను ఎత్తుకొని అనుసరిస్తున్న అనుసరించమంటున్నారు అంటే అర్థం ఏమిటి ఆయన్ని మనం ప్రేమించాలి ఆయన సిలువను ప్రేమించాలి అవసరమైతే ఆ సిలువ ఇతరుల కోసం చనిపోవాలి ఆ విధంగా చేయటం ద్వారా ప్రభువుని సంపూర్ణ బాటలో సిలువు బాటలో మనం నడిచినటువంటి వారం అవుతాం సంపూర్ణంగా ఇతరులను ప్రేమించినటువంటి వారం అవుతాం ప్రియులతో ప్రభువు మనకు సిలువను ఇస్తున్నారంటే ఆ శిలువలో మనం పాపానికి చెడుకు సైతానుక్రియలకు లోక వ్యామోహాలకు చనిపోవాలి ఆ విధంగా మనం క్రీస్తులో జీవించాలి నిత్య జీవాన్ని పొందాలి నిస్వార్థమైన త్యాగపూరితమైనటువంటి ప్రేమను సేవను మన జీవితంలో మనం కలిగి ఉండాలి అందుకే పౌలు అంటున్నారు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు అని అంటున్నారు నన్ను ప్రేమించి నా కోసమే ప్రాణత్యాగం చేసినటువంటి దేవుని పుత్రుని అందులో విశ్వాసం చేతనే నేనిప్పుడు ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నాను అని పౌలు గారు ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నారు గలతి రెండవ అధ్యాయము ఇరవయ వచనం ప్రిల్లారా శిలువను అనగా శిలువలో మన స్వార్థానికి చనిపోవటం ఉత్తాన క్రీస్తు మనలో జీవించుటకు మార్గాన్ని సుగ సుగమ సిద్ధం చేయటం క్రీస్తులో విమోచనాత్మక రక్షణ యజ్ఞానికి మనం భాగస్తులు కావటం పిల్లరా మరొక అంశం శిలువ బలి యాగం క్రైస్తవ జీవన విధానం మన చిన్నప్పుడే బాప్తీసం తీసుకునేటప్పుడు మన గురువు మన జ్ఞాన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మన మీద సులవ గుర్తు వేస్తారు అప్పటినుంచే మనము దివ్య సంస్కార పరంగా క్రీస్తునాథునితో ఐక్యం అవుతాం క్రీస్తునాథునితో పాపంలో మరణిస్తాం ఉత్తానంలో అవుతాం క్రైస్తవ జీవితం అంటే క్రీస్తునాథుని శిలువ పాఠశాలలో చేరటం మన హృదయాల్లో ధరించినటువంటి ఆ ప్రేమను ఆ తండ్రి ప్రేమను కథోలిక విశ్వాసాన్ని వీటన్నిటిని మనం సిల్వ మార్గముగా చెప్పుకోవచ్చు ప్రిలారా దీనికి గుర్తుగా మనం మూడు కార్యాలు చేస్తూ ఉంటాం దేవాలయానికి వెళ్ళి మంత్రి చిన్న జలాలను స్వీ స్వీకరించి దాంతో స్లేవ్ గుర్తు వేసుకుంటాం ఆ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తుల ద్వారా నాకు రక్షణ వచ్చింది అనే అంశాన్ని మనము తెలియచేస్తాం ఫిబ్రవరి పదకొండు పద్దెనిమిది నలభై ఎనిమిదిలో మస్తాబెల్లే గుహలో బెరణీ తమ్మ గారికి మరి మాత కనిపించేటప్పుడు తమ చిన్న బాలికగా ఆమె భయాందోళనకు లోనైంది ఏం కావాలో ఆమెకు తెలియలేదు ఒకసారి బ్లాక్ అయిపోయింది స్టన్ అయిపోయింది ఆమె అప్పుడు మరీ తల్లి వారు ఏం చేస్తున్నారు మరీ తల్లి ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ చక్కగా ఒక ధ్యాన ముద్రను కలిగి చక్కగా స్లావ్ గుర్తు వేసుకుంటూ ఉన్నారు ఆమె స్లేవు గుర్తు వేసుకోగానే ముందుగా స్లేవ గుర్తు వేసుకోవాలి ధైర్యం తెచ్చుకోవాలని ఆశించినటువంటి బెన్నదే తమ చిన్న బాలిగ్గా ఆమె మూకబోయి స్లావు గుర్తు వేసుకోలేకపోయింది కానీ ఇప్పుడు మరీ తల్లి స్లావ గుర్తు వేసుకున్న తర్వాత ఆమె స్లేవు గుర్తు వేసుకుంటున్నారు బ్లూడ్ నగరంలో నూట యాభైవ లూర్జు నగర దర్శన వార్షికోత్సవం సందర్భముగా పోపు బెనట్ సిక్స్టీన్ గారు ఈ విధంగా అంటున్నారు సిలువ గుర్తు అనేది గొప్ప చిహ్నం ద గ్రేట్ సైన్ ఫర్ క్రిస్టియన్స్ అందుకే మరీ తల్లి మెస మెసబెల్ఏ గుహలో ఎంతో భక్తిపూర్వకంగా ఎంతో మేనమర్యాదలతో ఎంతో దేవునికి అంకిత భావంతో ఆమె స్లేవు గుర్తు వేసుకున్నారు ఆమెను చూసి బెన్నదత్తమ్మ కూడా స్లేవగుర్త వేసుకుపోయిందని చెప్తున్నారు ఈ విధంగా అనేది గుర్తు అనేది క్రైస్తవ కథోలిక విశ్వాస సారాంశం హృదయపూర్వకంగా ఈ స్లేవ గుర్తు వేసుకోవటం ద్వారా మనము రక్షణ పరమరహస్యంలో మన రక్షణ పరమరహస్యం మనం భాగస్తులం అవుతూ ఉన్నాం మరి ప్రియుల మనం చూసినట్లయితే మన కొందరు భక్తులు మన కథోలిక పునీతులు సలేవును గురించి సులేవ గుర్తుని గురించి ఏమంటున్నారో శిలువ బాధల గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం నేను కష్టాల్లో ఉండేటప్పుడు నా హృదయం గాయమయ్యేటప్పుడు నా రెండు చేతులను సిలువు వైపు చాస్తూ శిలువ నాదునిపై నా దృష్టి ఉంచుతాను ఆయన హృదయం నుంచి మహోజ్వలమైనటువంటి శక్తి బలము వెలువడి నా జీవితంలో నేను పోరాడడానికి నాకు శక్తినిస్తుంది అని పునీత ఫౌష్టినమ్మ గారు తెలియచేశారు శిలువ ఒక గొప్ప ప్రేమ పాఠశాల అని మిలియన్ కోల్బే భక్తుడు అంటూ ఉన్నాడు శిలువ ఒక పర్వతం ప్రేమ పర్వతం ఏ ప్రేమైనా దాని మూలాన్ని ఈ కలువరి పర్వతంలో కనుగొనాలి అట్లా కనుగొనకపోతే అది అవి అవివేకమైనటువంటి అది ప్రమాదకరమైనటువంటి ప్రేమ యేసు ప్రభు కలువరి శ్రమలలో ప్రేమ దాగి ఉన్నది మరణము దాగి ఉన్నది ఈ మరణము ఈ ప్రేమ ఈ రెండింటికి విడదీరటువంటి బంధం ఉన్నది అని పునీత ఫ్రాన్సిస్ డీసేల్స్ వారు చెప్పారు ప్రతి కార్యాన్ని మనం సులభకుతో ప్రారంభించాలి ఆ విధంగా బాటలో మనం నడవాలి ఆయన సిలువలో వ్రాలాడుతూ ఉండేటప్పుడు ఆయన గాయముల వైపు మనం తీక్షణంగా చూడాలంట ఆయన మరణిస్తూ ఉండగా ఆయన రక్తం వైపు మనం తీక్షణంగా చూడాలి ఆయన మన కోసం విమోచన విమోచకుడుగా అమూల్యమైనటువంటి తన ప్రాణాన్ని ధారపోసినప్పుడు క్రీస్తు గాయాలను ఆ గాయపు మరకలను మనం ముద్దాడాలి ఆ విధంగా మనం శిలువ భక్తిలో ఎదగాలి ఆయన శిలువలో హస్తాలను చూసి మనము ఆయన్ని కౌగులించుకోవాలి ఆయన శరీరం మొత్తం మన కోసం శిలువలో ప్రతిష్ఠించబడింది మన కోసం శిలువలో ప్రదర్శితమయ్యింది ఇది చాలా ఆలోచించాలి ఆ విధంగా మన శిలువను ప్రేమించాలి శిలువనాథుని ప్రేమించాలి అనే విషయాన్ని పునీత అగస్తీని వారు తెలియచేస్తూ ఉన్నారు శిలువ మనకి ఓర్పును నేర్పిస్తుంది సహనాన్ని నేర్పిస్తుంది శ్రమలలో మనం ఎట్లా కంపోస్ట్గా ఉండాలి ఎట్లా మనము కష్టాలకు బెదిరిపోకుండా చక్కనటువంటి ఆ దే దేవుని శక్తితో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకు శిలువ నేర్పిస్తూ ఉన్నది శిలువ ఒక గొప్ప బహుమానం అమూల్యమైనటువంటిది శిలువని ధ్యానించడమే మన యొక్క గొప్పతనం శిలువ స్వర్గములో నాటబడిన జీవపు వృక్షం జీవం జీవముంది కానీ శిలువలో మరణం లేదు సిలువలో మన కనుల గింపైనటువంటి జీవకు రుచి అయినటువంటి ఉంది జీవ ఫలాలు ఉన్నాయి మరణం లేదు సిలువలో చీకట అనేది లేదు వెలుగే ఉంది సిలువలో స్వర్గము నుంచి మనకి అనుగ్రహాలు కురిపించబడుతూ ఉన్నాయి అని పునీత థియోడర్ అనేటువంటి భక్తుడు తెలియజేస్తున్నారు ప్రియుల శిలువలో క్రీస్తును ఆరాధించుదాం ఇది ఒక గొప్ప ప్రేమ చిహ్నంగా ఉన్నది ఇది క్రైస్తవ వీరుల విజయ చిహ్నంగా ఉన్నది విమోచన రక్తంతో శిలువ పవిత్రపరచబడినది కనుక ఎప్పుడు కూడా మనము శిలువ రక్తంలో మనల్ని మనము కడుక్కొని పరిశుద్ధులుగా జీవించాలి సిలువలో శాంతి సమాధానం కోసం మనం ప్రార్థించాలి సిలువను చూస్తూ మన శాంతి సమాధానాలతో నింపబడాలి సిలువను చూస్తూ మనం శిలువు మార్గంలో నడవాలి దేవుని కుమారుడు ఎటువంటి పాపం చేయనప్పటికీ మన కోసం శిలువను భరించారని మనం గమనించాలి ముగించుకుందాం ప్రిలార రక్షణ మార్గంలో రక్షణ ప్రణాళికలో తండ్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఈ శిలువ నిబంధన ఇది తండ్రి దేవుని ప్రణాళిక దీన్ని యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకములో ఈ శిలువ రక్షణ బలియాగాన్ని నెరవేర్చారు అందుకే క్రీస్తుని శిలువ రక్షణ బలియాగమే రక్షణ చరిత్రకు కేంద్రంగా ఉన్నది ఆయన ఉత్థానమే రక్షణ చరిత్ర కేంద్రంగా ఉన్నది దైవరాజ్యంలో దేవుని శక్తికి మించిన శిలువ దేవుని శక్తికి ప్రదర్శితం చేసేటటువంటిది దైవరాజ్యంలో దేవుని శక్తిని ప్రదర్శించేది శిలువ ఈ శిలువ మనకు నూతన నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నది ఈ శిలువ సైతాన్ని ఓడిస్తూ ఉన్నది దేవుని గొరిపిలనటువంటి క్రీస్తు నదిన ఆయుధం ఈ శిలువ ఇది దేవుని దృష్టిలో వివేకము విజ్ఞానమై ఉన్నది ఈ శిలువ ద్వారా మనం శాంతి సమాధానం ఆనందం పొందడానికి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా శిలువ క్రైస్తవునికి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో ఎంతో అమూల్యమైనటువంటి ఆయుధం సైతాన్ని జయించడానికి ఈ లోకాన్ని జయించడానికి పాపాన్ని జయించడానికి మనం తెలి తెలుసుకొని రక్షణ పొందుదాం ఆమె ప్రభు తన కృపలో మేము దీవించను కాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె